పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. పలాస కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలపై ఆర్థికంగా భారం మోపడం ఒక ఎత్తు అయితే మరోపక్క నిత్యావసర సరుకులపై ఛార్జీలు పెంచి సామాన్యుడు జీవించలేని పరిస్థితి తెచ్చారన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం వాళ్ల పార్టీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా పనిచేస్తుందన్నారు. ఏప్రిల్ 1 నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపాలిటీలో ఆస్తులపై పన్ను పెంచి అదనంగా భారం పడేలా సరికొత్త విధానాన్ని తీసుకున్నారని, టీడీపీ మున్సిపాలిటీలో గెలిచిన వెంటనే దాన్ని ఆపేలా తీర్మానం చేస్తామన్నారు. తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేకపోయారు. అది నెరవేర్చుకోలేకపోవడం ఒకవైపు అయితే మరొక పక్కన ప్రజల మీద కూడా అదనంగా ఎన్నో భారాలు పెట్టారు. ఛార్జీల మీద ఛార్జీలు పెంచుతున్నారు. నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, నూనె డబ్బా దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, అలాగే కరెంటు ఛార్జీల దగ్గర నుంచి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలా ఎన్నెన్నో ఛార్జీలు పెట్టి ట్యాక్సీలు పెంచి ఈరోజు సామాన్యుడు బ్రతకడానికి కూడా ఈరోజు విలవిలలాడేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చారు. దానికి మించి వాళ్ళు పెట్టినటువంటి హామీలు కూడా ఎక్కడ సక్రమంగా నిర్వర్తించట్లేదు. ఏ కార్యక్రమం చేసినా సరే వాళ్ళ పార్టీకి వాళ్ళ నాయకులకే చెందుతుంది తప్పితే సామాన్య ప్రజలు, ఎందుకంటే ప్రభుత్వం అందరికీ పనిచేయాలి. ఒక పార్టీ కానీ కాదు, ఏ పార్టీలో పేదవాడు ఉన్నా సరే, ఏ పార్టీలో రైతు ఉన్నా సరే, ప్రభుత్వం అనేటటువంటిది ప్రజలది, ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం వాళ్ళ పార్టీకి వాళ్ళ కార్యకర్తలకే పనిచేస్తుంది తప్పితే సామాన్యుడికి మాత్రం ఎక్కడ కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేదు. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరికొత్త విధానం తీసుకొని వస్తున్నారు. ఆస్తుల మీద కూడా పన్నులు పెంచి అదనంగా భారం పెడుతున్నారు. మరి ఆ విధానాన్ని అరికడతామని కూడా మేము స్పష్టంగా హామీ ఇస్తున్నాం. మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న తర్వాత మొట్టమొదటి సంతకం ఈ ఆస్తుల పన్నుల మీద ఉంటుంది. ఖచ్చితంగా అది పెంచకుండా యథావిధిగా కొనసాగేటటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఆ విధానాన్ని అమలు చేస్తాం. అదే రకంగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి సంబంధించి మెయిన్ రోడ్డు కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా, ఆ ప్రపోజల్ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చింది. అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వర్తక సంఘాలు అందరితో కూడా మాట్లాడి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళకి టైంలో ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పి ఆ రోజు అది జరగకుండా ఆపాం. మరి ఈరోజు పరిస్థితులు చూసుకుంటే కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో చాలా చిదికిపోయి ఉన్నారు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. మరి రోజు కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితిలో అక్కడ షాపులు పెట్టుకొని నడిపిస్తున్నారు. అటువంటి వాళ్ళకి మరింత ఇబ్బంది కలిగేటటువంటి విధంగా రోడ్డు పెంచుతామని మంత్రి గారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది చాలా చాలా ప్రజా విరుద్ధం అనేది కూడా తెలియజేసుకుంటూ